ఫ్రెండ్స్ ఈ వీడియోలో మా టాపిక్ ఏంటంటే కేవలం 1 or 2 డేస్ లోనే మీకు 1K సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం ఏ విధంగా కంప్లీట్ చేయాలి మానిటైజేషన్ కి ఏ విధంగా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నెక్స్ట్ వీడియోలో నన్ను అప్డేట్ చేసుకుంటాను ఓకే ఈ క్వశ్చన్ అడిగింది మాత్రం నన్ను ఒక మాలవిక అనే అమ్మాయి అడగడం జరిగింది ఓకే అందువల్ల ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నాను ఓకే 1 or 2 డేస్ లో కంప్లీట్ చేసుకోవడం ఎలా అని డైరెక్ట్ కామెంట్ లో అడిగింది ఓకే ఆమె అడిగిన దానికి నేను ఇప్పుడు సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే ఇక్కడ నేను గుజరాత్ లో ఉంటాను కాబట్టి నాకు కొంతమంది యూట్యూబర్స్ తెలుసు ఇక్కడ ఇందులో మీకు తెలిసే ఉండొచ్చు ఇందులో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయగానే తొందరగా మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది చాలా మంది ఓకే అందుకే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను తెలుసుకొని మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను ఓకే ఇది నా ఒక్కనే ఎక్స్పీరియన్స్ కాదు ఇందులో కనీసం ఒక 5 to 10 మెంబర్స్ యూట్యూబర్స్ నాలెడ్జ్ అయితే ఉంది ఇందులో ఓకే నేను వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కటి తెలుసుకొని మీకు ఇప్పుడు చెప్తున్నాను ఓకే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక వీడియో తయారు చేయాలి ఒక మినిమం 5 మినిట్స్ ఉండాలి ఆ వీడియో ఓకే మినిమం 5 మినిట్స్ వీడియో ఉండాలి అలాగే వీడియోలో నువ్వు సస్పెన్స్ క్రియేట్ చేయాలి సస్పెన్స్ అంటే లోపల ఏదో ఉంది అనే విధంగా చేయాలి ఓకే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సస్పెన్స్ ఉండాలి అవి ఆ విధంగా చేస్తూ అలాగే నువ్వు ఎంత బాగా వీడియో క్రియేట్ చేసినా కూడా నీ 2 డేస్ లో మానిటైజేషన్ ఎనేబుల్ కాదు అంటే 4000 అవర్స్ వాచ్ టైం అనేది కంప్లీట్ కాదు ఎందుకంటే మనం వీడియో నేను కూడా చాలా ఊరుతాను చెప్తాను కాకుంటే నాకెంత 50, 100, 200, 18,000 ఈ విధంగా వ్యూస్ వస్తాయి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ లో నడిచేది జెన్యున్ కంటెంట్ నడవట్లేదు మీరు ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి జెన్యున్ కంటెంట్ అనేది యూట్యూబ్ ఎప్పుడో మర్చిపోయింది ఇప్పుడు చూడండి టెక్ యూట్యూబర్స్ లో చాలా ఛానల్స్ పేర్స్ అయితే నాకు తెలుసు నేను రీసెంట్ గా ఒక వీడియో చూడడం జరిగింది అతనికి దాని మీద నాలెడ్జే లేదు 5G మొబైల్స్ గురించి చెప్పబోతున్నాడు దాని మీద నాలెడ్జ్ లేదు 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏదో చెప్పిండు అయిపోయింది లైక్స్ ఎక్కువ వచ్చినాయి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి ఎందుకంటే గివ్అవేలు అలాగే మన ఫేక్ థంబ్నెయిల్ ఈ క్రియేట్ చేయగానే ఎక్కువ వ్యూస్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ నీ అందుకే ఇలాంటి గివ్అవేలు ఇవ్వకుండా ఛానల్ గ్రో చేయాలని అయితే మాక్సిమం ట్రై చేస్తున్నా నా దగ్గర ఉన్న కంటెంట్ తోటి మీకు హెల్ప్ చేయాలి అలాగే నీ యొక్క మొబైల్ హార్డ్వేర్ కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అని నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను వితౌట్ ఎనీ పేడ్ ప్రమోషన్ తోటి ఓకే ఇప్పుడు చూడండి మీరు ఏం చేయాలంటే ఆ వీడియో తయారు చేసారు వీడియో తయారు చేసిన తర్వాత ఆ వీడియోకి ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి వీడియో 5 నిమిషాల వీడియో అని చెప్పిన చూడండి ఆ వీడియో దేని మీద తయారు చేయాలంటే ఇప్పుడు మన తెలుగులో ఏది ట్రెండింగ్ టాపిక్ నడుస్తుంది నేను టెక్ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా పర్లేదు ఒక్క 2-3 వీడియోస్ స్టార్టింగ్ లో వేరే చేయి ఎందుకంటే ఇప్పుడు టెక్ యూట్యూబ్ లో చాలా కాంపిటీషన్ ఉంది నీకు మానిటైజేషన్ ఎనేబుల్ చేయాలంటే కొన్ని సంవత్సరాలు పట్టిపోతుంది అనమాట ఎంత టాలెంట్ ఉన్నా కూడా నీకు ఇక్కడ టాలెంట్ తో సంబంధం లేదు ఎంత ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత తొందరగా సక్సెస్ అవుతాం అన్నమాట ఓకే అందుకే మీరు ఫస్ట్ ఒక 2-3 వీడియోస్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ థంబ్నెయిల్స్ వచ్చి 5 మినిట్స్ వీడియో ఉండాలి అలాగే ట్రెండింగ్ టాపిక్ ఉండాలి ఇప్పుడు ట్రెండింగ్ తెలుగులో ఏం నడుస్తుంది ఒకటి బిగ్ బాస్ ఇంకోటి వచ్చేసరికి 3RRR ఇంకోటి వచ్చేసరికి రాధేశ్యామ్ ఇంకా కొత్త కొత్త సినిమాల గురించి చాలా ట్రెండింగ్ టాపిక్స్ నడుస్తుంది అందులో మెయిన్ ట్రెండింగ్ టాపిక్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు 5 నిమిషాల వీడియోలో సస్పెన్స్ ఉండాలి అంటే ఆ సస్పెన్స్ ని నువ్వు అక్కడ ఎండ్ వరకు చూపించాలి అలాగే థంబ్నెయిల్ ఏదైతే ఉంటుందో నువ్వు వీడియో ఎంత మంచి చేసినా కూడా పర్లేదు థంబ్నెయిల్ ఏ విధంగా ఉండాలంటే మనం ఒక 100 మంది చూస్తే కనీసం తక్కువ 20 మంది అయినా క్లిక్ చేసేటట్టు ఉండాలి ఓకే అలాగైతేనే మీ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఫేక్ థంబ్నెయిల్ క్రియేట్ చేయండి ఒకసారి మీ వ్యూస్ పెరగకుంటే నన్ను అడగండి ఎందుకంటే ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు యూట్యూబ్ లో సుధీర్ రశ్మి గురించి లేకుంటే ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎందుకంటే మనకు అది తెలుసు అది ఫేక్ అని చాలా మంది తెలిసి కూడా క్లిక్ చేస్తారు ఏముందో అని ఆశతోటి అలా ఎక్కువ వ్యూస్ వస్తాయి కాబట్టి ఫేక్ థంబ్నెయిల్ క్రియేట్ చేసి ఫేక్ టైటిల్ ఇచ్చి నేర్చుకోండి ఓకే ఫేక్ టైటిల్ ఫేక్ థంబ్నెయిల్ అలాగే ఫేక్ వీడియో
వీడియో జెన్యున్ గానే ఉండాలి, కాకుండా అందులో సస్పెన్స్ క్రియేట్ అయి ఉండాలి. సస్పెన్స్ నువ్వు ఇక్కడ థంబ్నెయిల్ ఏదైతే ఇచ్చినావో అది వీడియోలో లేకున్నా పర్లేదు, ఒక 4-5 వీడియోస్ వరకు. కాకుంటే అందులో ఆ వీడియో చూసిన తర్వాత ఈ థంబ్నెయిల్ చూసి ఈ వీడియో చూసినందుకు ఓకే సాటిస్ఫాక్షన్ అయినా అనే విధంగా క్రియేట్ చేయాలి అందులో సస్పెన్స్. అలా అయితే నీ మానిటైజేషన్ అనేది లాస్ట్ 5 డేస్ లో ఎనేబుల్ అవుతుంది. ఓకే, నేను ఇది చాలా రీసెర్చ్ చేసి నేను పర్సనల్ గా చాలా కొత్త యూట్యూబ్ ఛానల్స్ రాగానే ఏ విధంగా గ్రో అయినాయి అని తెలుసుకొని మీకైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇంతకంటే మంచి అవకాశం అయితే ఉండదు. ఓకే, ఇంతకంటే ఇంకా కావాలనుకుంటే ఒకవేళ మీరు జెన్యున్ గానే పోవాలనుకున్నారనుకోండి, గూగుల్ యాడ్వర్డ్స్ తో పోవాలి. ఆ గూగుల్ యాడ్వర్డ్స్ ఏ విధంగా యాడ్ ప్రమోట్ చేయాలనేది మీకు తెలియకుంటే నన్ను అడగండి, మీకు దాని మీద కూడా ఒక వీడియో చూపిస్తాను. ఓకే, ఇది ఒకవేళ నాలాంటి వాళ్ళు అంటే మనీ పే చేయలేని వాళ్ళు, నా దగ్గర రూపాయి పే చేయలేను ఎందుకంటే నేను చాలా లో క్లాస్ నుంచి వచ్చిన వాడిని, ఎంత మొబైల్ హార్డ్వేర్ అయినా కూడా నేను అసలు ప్రమోట్ చేయాలనుకుంటలేదు. అలాగే నా దగ్గరకు వచ్చిన రివ్యూ ప్రొడక్ట్స్ అంటే రివ్యూ కోసం 4-5 అప్లికేషన్స్ వచ్చినాయి, వాటిని కూడా నేను ప్రమోట్ చేయలేదు ఎందుకంటే ఏదైతే నాకు ఫేక్ అనిపిస్తుందో నేను అది ప్రమోట్ చేయను అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మీకు ఇంతే చెప్పాలనుకున్నా, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఇది తప్పు చేసినా, నేను ఒకవేళ తప్పు అనిపించింది అనుకోండి, ప్లీజ్ డిస్లైక్ కొట్టండి, కామెంట్ లో కూడా మీకు అనిపించింది చెప్పండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ లో కష్టపడుతున్నారు, కాకుంటే సక్సెస్ కొంతమందికి మాత్రం వస్తుంది. ఎంత నీ దగ్గర టాలెంట్ ఉన్నా కూడా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు గ్రో అవ్వడానికి ఇది ఒక్కటి నేను చెప్పడం జరిగింది. ఓకే, మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియోలో ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్, వందే మాతరం.